నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరవై మంది వచ్చేసరికి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు మన ముందు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే గారు నమస్తే ప్రేక్షకులు సార్ మనం చూస్తున్నాము లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాలంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అండ్ మరియు కేసీఆర్ గారు ఒక రెండు హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు ఏంటంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి అయితే హామీలు ఇవ్వడం అయితే జరిగింది ఆ హామీలు ఇంతవటికీ అమలు కా అమలు కూడా కాలేదు అసలు ఎందుకు అమలు కాలేదు అసలుకి అక్కడ ఎంత ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఆ ఉద్యోగులు మొత్తం అసలు ఎడేళ్ళిపోయారు దాని గురించి మేము ఆటల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎన్ఎస్ఎఫ్ అనేది చాలా ఇట్స్ అ వెరీ కాంట్రవర్షియల్ ఇష్యూ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎందుకంటే ఈ షుగర్ని ఉత్పత్తి చేసే తెలంగాణలో ఒక ప్రాంతం అనేది భారతదేశం తెలియదు అంటే తెలంగాణ ప్రాంత రైతులు చాలా తెలియగలలో ఈ ప్రాంతం తెలియకుండా అప్పుడు ఆంధ్ర పరిపాలనలో మనల్ని తొక్కేసారు తెలంగాణ ప్రాంతంలో తర్వాత దాన్ని రాజశేఖర రెడ్డి గారు కొంచెం ఆలోచించి నేను దాన్ని మళ్ళా తెలంగాణ నిజాం షుగర్ ఫ్యాక్టరీ దాన్ని నేను రీఓపెన్ చేపిస్తా అని చెప్పారు అతను ఆయన కా కాలయాపంలో ఆయనకున్న సమస్యల్లో ఆయన మర్చిపోయారు తర్వాత ఇదే టాపిక్ని తీసుకొని కేసీఆర్ వచ్చి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేశారు కేటీఆర్ గారు కూడా చాలా మీడియాలో మాట్లాడారు ఇప్పుడు ఏంది పరిస్థితి ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇంతవరకు ఓపెన్ కాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఇప్పుడు జరుగుతుంది అదే ఎన్నో శతాబ్దాల ప్రపంచంలో లేని ఒకటి తెలంగాణ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఒక అత్యంత శక్తివంతమైన ఒక పరిశ్రమ షుగర్ పరిశ్రమను స్థాపించారు చెరుకు రైతుల నుండి దాని దాన్ని చేసుకొని షుగర్ను ప్రొడక్ట్ చేసే ఒక ఇండస్ట్రీ అండి అది దాన్ని ఇప్పుడు చాలా కాలయాపన చేస్తూ దాని మీద వ్యాపారం చేసుకున్నారు తర్వాత చాలామందికి గోకరాజి చాలా చాలామందికి అమ్మారు దాన్ని బిజినెస్ అయింది ట్రాన్సాక్షన్ జరగలేదు ఓవర్ నైట్లో దాని మీద ట్రాన్సాక్షన్ చేసి స్కామ్లు చేద్దామని చూశారు ఏం కాలేదు అక్కడ రైతులు ఇబ్బంది పడుతుర్రు అక్కడ జరిగిన రైతులు ఇబ్బంది పడుతురు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు దీని మీద ఓపెన్గా నేను చెప్తున్నా దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాట్ ఓన్లీ టు ద తెలంగాణ ఎంటైర్ ఇండియా ఐ మీన్ టు సే ఒక చక్కెరను షుగర్ను పండించే ఒక ఏకైక ప్రాంతం అది నిజామాబాద్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనేది నా కాదు నేను నేను నా వయసు కాదు అది ఎప్పటి నుండో సితార్బల్లెక్కి వెళ్ళి జరుగుతుంది అది బ్రిటిష్ కాలం నుండే జరిగింది అది ఒక పరిశోధన నెలకొల్పారు దానికి వాళ్ళ అధికారానికి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత కేసీఆర్ గారు ఈవెన్ కేటీఆర్ గారు చాలా మీడియాలో మాట్లాడారు ఇప్పుడు కేటీఆర్ గారు లేరు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఉద్ధరించమని అండి ఇప్పుడు మాట్లాడమని అండి బీజేపీ పార్టీ నుంచి ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అరవింద్ బాబు గారు అరవింద్ గారు అతను కూడా హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ షుగర్ ఫ్యాక్టరీని మరలా తిరిగి తీసుకొస్తామని కొన్ని మాటలే చెప్పడం జరిగింది అది ఇంకా నెరవేరలేదు ఎందుకు నెరవేరలేదు అలా హామీ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ నుంచి ఆయనకి చాలా అయితే అభివృద్ధి ఆయన అభివృద్ధి చెందారు కానీ ఆ షుగర్ ఫ్యాక్టరీలో ఎవరైతే పనిచేశారో వాళ్ళు మాత్రం ఎంతటికి అభివృద్ధి చెందలేదు ఎందుకు అభివృద్ధి చెందలేదు అంటారు అదే సార్ అది ఇండస్ట్రియల్ పాలసీస్ వేరు ఉంటాయి సార్ టెక్నికల్ పాలసీస్ వేరే ఉంటాయి ఎందుకంటే ఒక పరిశ్రమ చేయాలంటే దెర్ఆర్ సో మెనీ ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎవరికి ఎవరు హామీ ఇచ్చారు ఇప్పుడు అరవింద్ గారు కూడా గెలిచింది అదే కాన్సెప్ట్ మీద నేను నిజామాబాద్ ఎంపీని అని చెప్పారు కవిత గారికి అవగాహన లేదు అప్పుడు ఏదో జరిగింది అప్పుడు జరిగింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో కూడా ఎవరు దాని గురించి మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళకి దమ్ము లేదు రీఓపెన్ చేపించి చెప్పి మళ్ళీ ఫీల్ అయితే మజ్జిత పోతుందని యాక్చువల్లీ అది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ కాదు దాంతో మొత్తం ప్రపంచంలో అంది బతుకుతారు తెలంగాణలో అంత వరల్డ్ వైడ్ వాళ్ళు సెటిల్ అయిపోయారు దాన్ని ఒక పరిశ్రమ డెవలప్ చేయమని ఇప్పుడు సార్ ఇప్పుడు ఎవరికి ఇప్పుడు ఆంధ్రా కంటే ఒక అడ్వాంటేజ్ కోస్టల్ లైన్ ఉంది సముద్రం నదీ తీర ప్రాంతం ఉంది అన్నీ ఉన్నాయి విశాఖ స్టీల్ ఉంది అంటారు ఇలాంటి ఒక డైమండ్ ఉంది మన తెలంగాణ నిజాం షుగర్ ఫ్యాక్టరీని దాన్ని వాడుకోమని చెప్తున్నాను నేను ఎవరు చెప్తున్నారు దానిలో పెద్ద అవగాహన ఎవరో మాట్లాడి డైలాగులు కొట్టి ఫెడ్ అవుట్ అయ్యారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఆయన బతుకుంటే చేసేవాడు కావచ్చు మొన్న రీసెంట్ గా కేసీఆర్ హామీ ఇచ్చారు అంటారు సార్ కేసీఆర్ బతుకు కేటీఆర్ బతుకు వాళ్ళు ఫీడౌట్ అయిపోయారు కదా ఎలక్షన్ లో ఓడిపోయారు కానీ పదేళ్ల రాజకీయ జీవితంలో ఎందుకు అంటారు అంటే దాంట్లో ఉంటే సార్ వాళ్ళు వేరే కాన్సల్ట్రేట్ చేశారు వాళ్ళు బూర్చు ఖలీఫా డైరెక్ట్ ఇప్పుడు ఎవరైతే హామీలు ఇచ్చారో అప్పుడు హామీలు ఇచ్చినప్పుడు నెరవేర్చలేనందుకు ఇప్పుడు వాళ్ళు సీఎం ఎందుకు లేకపోతే ఆ పార్టీని గవర్నమెంట్లో తీసుకురావడం ఎందుకు ఉంటారు అంటే నేను ఒకటేనండి ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు అధికారం లేరు రేవంత్ రెడ్డి గారు అధికారానికి వచ్చారు వాళ్ళు ప్రామిస్ చేశారు నేను అనేది చెప్తున్నా వాళ్ళు ఎందుకు చేయలేకపోయి గత మూడు తరాల నుంచి ఇదే హామీలు ఇస్తాను ఇస్తూనే ఉన్నారు అప్పుడు నుంచి ఎందుకు అమలు కాలేదు ఇప్పుడు ఎందుకు అమలు ఇస్తారని జనాలు ఓటు ఎందుకు ఇస్తారు అంటారు మీరు అన్నీ గుడ్ క్వశ్చన్ సార్ నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు అక్కడ కొన్ని ఒక దానికి వయబిలిటీ ఉంది వెరీ ఫిజిబిలిటీ ఉంది అది పరిశ్రమ స్టార్ట్ చేస్తే ఇక్కడ కాదండి ఇంటర్నేషనల్ మార్కెట్ వస్తుంది అక్కడికి వీళ్ళకి తెలియదా వీళ్ళు వీళ్ళ స్వార్థానికి వీళ్ళ టెండర్స్కి వీళ్ళకే వాడుకుంటారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఒక నేను సిటిజన్ లాగా దాన్ని ఓపెన్ చేయమనండి దానికి ఉన్న టెక్నాలజీ దాన్ని వాడుకోమనండి ప్రపంచంలో షుగర్ వాడనిది ఎవరండి అది షుగర్ను ఉత్పత్తి చేసే తెలంగాణ ప్రాంతంలో మాదే ప్రాంతం అంటే మహారాష్ట్రలో కూడా ఇంతకు మించి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయి అన్ని తల తల అది ఇప్పటి నుంచి కూడా దాదాపు కొన్ని లక్షల టన్నులు మహారాష్ట్ర నుంచి ఆ షుగర్ అయితే ఉత్పత్తి చేయడం జరుగుతుంది అదర్ కంట్రీస్ కానీ అదర్ స్టేట్స్ కానీ అలాంటప్పుడు నిజామాబాద్ ఒక పెద్ద గొప్ప అంటారా ఇప్పుడు గోపి గారు యాక్చువల్లీ మహారాష్ట్ర అనేది వుడ్ ఇండస్ట్రీ అండి పేపర్ మిల్స్కి దాని ఫేమస్ అండి అయితే చాలా షుగర్ ఫ్యాక్టరీ ఆంధ్రాలో తెలంగాణలో ఉంది ఆంధ్రాల స్థాపించలేకపోయినా నువ్వు కూడా ఆంధ్రాలో చాలా తక్కువ ఉంది సార్ లేదండి నాకు తెలుసు సర్వేకారుల వ్యాపారం చాలా ఉంటాయి అక్కడ అక్కడ ఉంది నీకు అనకాపల్లి అక్కడ ఉంది ఆ సర్వే అనేసి చెరుకులు కూడా వండిస్తారు అలాంటిది మా రైతులు తెలంగాణ రైతులు చెరుకును వండించి ఒక పరిశ్రమ స్థాపించరు ఆ నిజాం సార్ సర్కారులోనే దాన్ని కంటిన్యూ లేకపోయినా ఈ రా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని నేను తిట్టలేను కేసీఆర్ గారిని తిట్టలేను మన కేటీఆర్ గారిని తిట్టలేను సార్ రాజశేఖర రెడ్డి గారిని చనిపోయారు తిట్టలేరు కేసీఆర్ గారు ఇంకా బతికే ఉన్నారు పదేళ్ళు రాజకీయం నుంచి ఖచ్చితంగా రాజకీయ తెలంగాణ రాష్ట్రం మొత్తం పాలించారు అలాంటి ఎందుకు తిట్టారు ఇంకా బతికే ఉన్నారు అతనికి ఎందుకు మీరు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఎందుకు చెప్పలేకపోతుంటారు ఇప్పుడు సార్ నేను ఇప్పుడు బీఆర్ఎస్ గారు ఏమైనా అంటే మేము దేశాన్ని పరిపాలిస్తామని వెళ్ళారు వాళ్ళు అక్కడే వాళ్ళు మిస్టేక్ చేశారు ఫస్ట్ లోకల్ ఉన్న దాన్ని సార్లు కదా అవునండి వాళ్ళు ఫస్ట్ ఇంట్లో గెలిచి సార్లు లేదండి గెలిచినప్పుడు సమస్యలు పరిష్కరించాలి కదా ఇంట్లో తప్పది అది తప్ప అంటే రూలింగ్ పార్టీదే పది సంవత్సరాలు పరిపాలించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేశారు చేస్తారు మాకు ఎవిడెన్స్ ఉందండి మీడియాలో ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు దే దే నీడ్ టు బి ప్రాసిక్యూటెడ్ దే మేడే ఫాల్స్ అండ్ దే అట్ ఇన్ రీఓపెనింగ్ ది నిజాం షుగర్ factory. వాళ్ళు విఫలమయ్యారు అంతకమంటే ఏమి ఫెసిలిటీస్ లేనప్పుడు అంతకంటే పూర్వంలో ఉన్న మన రాజకీయ నాయకులు దాన్ని స్టార్ట్ చేసి ప్రెస్టిజన్ నడిపించారు ఒక ఎనభై వేల మంది కార్మికులు బ్రతికారు నేను ఇప్పుడు పోతా వాళ్ళు ఒక ఎనభై తొంభై వయసు ఉన్న వాళ్ళు సాక్ష్యం ఇస్తారు ఇదే రెడ్టీ ఛానల్లో మాట్లాడతాను నేను అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు చెప్తారు సార్ అంతకుముందు వేరే పరిస్థితులు ఉండే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ డిఫికల్ట్ ఉన్న టైంలో కూడా మేము దీన్ని నడిపించాము అక్కడ కార్మికులు మాకు లేటెస్ట్ టెక్నాలజీ లేనప్పుడు కూడా నడిపించినారు వాళ్ళు నడిపించి అదే చక్కెరతో బతికిరు వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ జరిగింది ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మోడర్నైజేషన్ వచ్చిన తర్వాత దాన్ని మరుగుపరచాల్సిన అవకాశం ఏముందంటే దే హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద గ్లోబల్ ఇన్కమ్స్ దే హావ్ నెగ్లెక్టెడ్ ద లోకల్ ఇన్కమ్స్ వాళ్ళకి ఇక్కడ వచ్చేది రూపాయలు వస్తే డాలర్లా రియాదులా అని పోయి వాళ్ళు దట్ ఈస్ ద మిస్టేక్ జాతికి ద్రోహం చేసారు అని చెప్తున్నాను నేను నాకు వ్యక్తిగతంగా వాళ్ళకి లేదు అది నేను మై కంటెన్షన్ ఇస్ వెన్ యూ హ్యావ్ బీన్ ఐ మీన్ గివెన్ ద పవర్ యూ నీడ్ టు సెటిల్ ద ఫ్యామిలీ మ్యాటర్ ఐ మీన్ ఇంటి ఇంటి సమస్యలను పరిష్కరించి పోయి నిజాం షుగర్కు చరిత్ర లేదా దాంట్లో ప్రొడక్ట్ లేదా దాంట్లో బిజినెస్ లేదా డబ్బులు లేవా అరే భైసాబ్ దాన్నే వాడుకొని కలర్ వేసి కొన్ని కోట్లు సంపాదిస్తారు ఖాళీ కాఫీ మీద డబ్బులు సంపాదిస్తారండి చికెన్ మీద డబ్బులు సంపాదేస్తే మరి షుగర్కి మన నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఎంత ఇది ఒకటే కాస్త చాలా డిఫినెట్ కొన్ని రాష్ట్రాలు కొన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాలు చాలా చాలా షుగర్ అనేది ప్రొడక్టివిటీగా వేరే రాష్ట్రాలు వేరే రాష్ట్రాలకి సప్లై అవుతుంది నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఒకటే దీనికి కారణం అంటారా సప్లై కావడానికి వినండి నేను అదే మాట్లాడుతున్నానండి ప్రతి వారికి అవకాశం ఉంటుంది వరే అనేది మొత్తం భారతదేశ వ్యాప్తంగా పండుతుందండి నేను అది అనట్లేదు ఇక్కడ ఉన్నదాన్ని మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేసిన పది సంవత్సరాల రాజశేఖర్ కూడా చెప్పారు ఆయనకు అవకాశం లేదు ఆయన అసలు లోకం లేకపోయిండు ఇప్పుడు దీని ఫెయిల్యూర్ నేను ఎవరికి బాధ్యతలు ఎవరు వహించాలి హూ ఈజ ద కల్పరేట్ హూ ఇస్ ద అక్యూజ్డ్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ నాన్ ఓపెనింగ్ ఆఫ్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పది సంవత్సరాల పరిపంచలకు అవగాహన లేదా వాళ్ళు ఎక్కడో బూల్స్ క్వాలిఫాలో ప్రాపర్టీలు కొంటాము దేశంలో ప్రాపర్టీలు కొంటాము లేకపోతే మేము రోడ్లు నిర్మిస్తాము మోడర్ టెక్నాలజి ఇస్తాము కార్ రేసింగ్లు పెడతాము అందులో స్థానికులను ఎందుకు ఓపెన్ చేయలేదు బ్రదర్ నేను కేటీఆర్ని అడుగుతున్నా నేను వాళ్ళని అడుగుతున్నా ఎందుకు ఓపెన్ చేయలేకపోయినా బ్రదర్ నన్న అడుగు నా ఇంట్లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నా ఇంట్లో ఇల్లు కట్టుకుంటాను నా ఊర్లో తర్వాత నేను హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటా లేకపోతే నాకు అదృష్టం ఉంటే అమెరికా పోతే అది పోతా నా చరిత్ర అది నా ఫ్లో అది నువ్వేం చేసినావు ఇప్పుడు నేను సరే నేను ఎవరిని విమర్శిస్తాను ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఐ యామ్ రిప్రజెంటేటింగ్ ఆన్ బిఆ ఆఫ్ ది వర్కర్స్ హూ వర్క్డ్ ఇన్ ద నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ ఏజెస్ బ్యాక్ ఎప్పుడో వంద సంవత్సరాలు పనిచేసే ఉన్నది అక్కడ సార్ ఇది హైదరాబాద్ స్టేట్ అనేది నిజాం పరిపాలన ఉండే మరి వాళ్ళు కష్టపడే వాళ్ళకి తెలిసింది వాళ్ళకి తెలుసు కదా సార్ వాళ్ళు ఎందుకు ఓపెన్ చేయలేకపోతున్నారు దాంట్లో ఏమున్నది అది ఈజ్ ఇట్ నాట్ ఫీజిబుల్ చెప్పండి లీగల్గా మాట్లాడతాను నేను ఫీజుబుల్ అని అందున్నది వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి స్మార్ట్ అని ఏంది షార్ట్ టర్మ్లో ఎక్కడ డబ్బులు వస్తాయి అని వాళ్ళు పోయి వెళ్ళిపోయారు తప్పు కదండి ఇంట్లో ఒక ముసలాం ఉంటే ఆమెను ఇష్టపెడతా ఆమెను బతికించుకోవాలి తల్లి కదా వాళ్ళు చేసిన తప్పు అదే చరిత్ర మీకు తప్పు ఇప్పటికి కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ రేవంత్ రెడ్డి గారికి నేను మీ ఛానల్ తరఫున ఒకటే ఒకటే రిక్వెస్ట్ ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా మీరు కూడా దాని విషయం మాట్లాడారు మీరు నిజమైన నాయకుడు అయితే దాన్ని ఓపెన్ చెప్పండి ఓపెన్ చేపిస్తే మీకు ఏ ప్రపంచాన్ని గత పదేళ్ళ నుంచి కేసీఆర్ గారు పాలించారు ఆయన నాయకుడా రేవంత్ రెడ్డి నిజమైన నాయకుడా ఉత్తుత నాయకుడు అంటే పంజాబ్దీ ఉత్తుత నాయకుడు అయితే రండి రేవేంద్రరాయ్ నాయకుడు నేను ఉత్తుత నాయకుడు కాదు నేను పవర్ఫుల్ నాయకుడు అంటే నియామ్ షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చెప్పి నీ చెట్ల పర్పాల లేదా నీ నీ జుడి లేదా నీ మీ ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ జ్యుడిస్టెక్షన్లు ఉందా నీకు లీగల్గా ఏమైనా ఇంప్లికేషన్స్ ఉన్నాయా నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పు నేను అడ్వకేట్గా నేను సాల్వ్ చేస్తా నీ నేను షుగర్ ఫ్యాక్టరీ నా చక్కర నాయన ఎప్పుడన్నా తెల్లాలేస్తే తినాలి బీపీ సారీ ఉప్పు తినాలి షుగర్ తినాలి పెరుగు తినాలి రైస్ తినాలి ఎసెన్షియల్ కమోడిటీ అది షుగర్ అనేది అయితే సరే ఎన్ని ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఇలాంటి ఫ్యాక్టరీ ఎక్కడైనా భారతదేశంలో ఎన్ని ఫ్యాక్టరీస్ అవుతుంది మహారాష్ట్రలో ఉన్నాయి మహారాష్ట్ర అవునండి మహారాష్ట్రాల గురించి విషపెట్టు మహారాష్ట్ర భారతదేశం కాబట్టి గోపి గారు భారతదేశం అంటే ఇప్పుడు నేను అనేది అంటే నేను నేను చెప్పేది ఏంటంటే తెలంగాణలో ఇది ఒక మణి మాణిక్యమే కదా నువ్వు వేరే రాష్ట్రం కంపేర్ చేసుకున్నప్పుడు అది రన్నింగ్ తెలంగాణ నాయకులే లేకపోతే భారతదేశ నాయకులే సార్ ఇప్పుడు మన సమైక్య విధానంలో అందరు బాధ్యత వహించాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చినప్పుడు మోదీ గారికి నమస్కారం చెప్పి అన్నా నువ్వు ఇది బైసాప్ కారో ఏ కారణి ఎందుకు మర్చిపోయినావు రేవంత్ రెడ్డి నువ్వు ఏం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు చెప్పలేదు అదే ఓపెన్ మీడియాలోనే ఛాలెంజ్ చేస్తున్నా మర్చిపోయినాను నువ్వు ఏమైనా కేసీఆర్ను బీఆర్ఎస్ను కవితను వాళ్ళ మీద నువ్వు దృష్టి పెడతావా వ్యక్తుల మీద దృష్టి పెట్టకు నేను ప్రశాంత రెడ్ సలహా సలహిస్తున్నా సమస్యల మీద దృష్టి పెట్టు నువ్వు పోరాడు నీకు ఎట్లా యుద్ధం నువ్వు అనుకుంటావు నేనేదో నువ్వు వచ్చేసినావు మీ కానీ కొట్టడాలు వచ్చేసినావు నేర్చుకో నాలాంటి గురువు దగ్గర నీకు చెప్తా సలహాలు ఇస్తా ఎట్లా ఫైట్ చేయాలని చెప్తాను రేవంత్ రెడ్డి మీ సలహాలు ఇస్తారు దగ్గర తప్ప కూడా చెప్తాను నేను ఎందుకంటే ఆయన ఫెయిల్ అయ్యాను కదా మరి ఆయన పోటీఫోలే వచ్చిందని మూడు నెలలు మాత్రమే నెలలు అంటే నాలుగు అవుతుంది ఇంతలోనే సలహాలు ఇచ్చే స్థాయికి లేదండి సలహా ఇచ్చే సమస్య కాదు అనేది షుగర్ ఫ్యాక్టరీ అనేది లాంగ్ పెండింగ్ ఇష్యూ ఆయన మాట్లాడిండీ మనము బీఆర్ జనాలకి సిగ్గు లేదండారా అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు వైఎస్ రాజశేఖర ఉన్న టైంలో అప్పుడు ఓటేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు సార్లు వచ్చినప్పుడు అప్పుడు ఓటేశారు ఇప్పుడు మూడోసారి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు ఆ ఖచ్చితంగా మళ్ళీ మేము తిరిగిన సుగర్ ఫ్యాక్టరీ దశాం అన్నప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఓడేశారు జనాల పిచ్చోళ్ళు లేదా జనాలు తింగన వాళ్ళు లేకపోతే జనాలు ఆ ఎర్రి ఎర్రి ఎరి పుట్టిదంటారా గోపి గారు జనాల పిచ్చోళ్ళు గోపి గారు రాజకీయ నాయకులు కాదు నన్ను మాట్లాడనేవండి ఇక్కడ జరిగింది ఏంటంటే బీ బీఆర్ఎస్ కేసీఆర్ గారు మాటల మాంత్రికుడు ఏమంటారు పిట్టల దొర అని పబ్లిక్ గుర్తించింది అందుకే కేటీఆర్ గారిని అందరినీ అట్టర్ఫ్లాప్ చేసారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు ఎవరి మీద వస్తున్నాయా ఇప్పుడు జరిగింది నేను సారీ ఐ డోంట్ టు డిస్కస్ దిమ్ వేస్టింగ్ ఆఫ్ మై టైం నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఒకటే చెప్తున్నా అది నేను ఓపెన్ కాంటెస్ట్లో మాట్లాడుతున్నా ఒక సిటిజన్ ఆఫ్ తెలంగాణ లాగా బాధ్యత వ్యాపారుల అన అది ఏమన్నా ప్రాఫిటబులా కాదా షుగర్ అనేది మన మన ఏమంట మన వారసత్వ వాస్తే కాదా మనకు గౌరవం ఇచ్చే వ్యాపారమా కాదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి మూడు ప్రభుత్వాలు వెనకమాల నుంచి కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది తీరుస్తుంది మా ప్రభుత్వం వస్తుంది తీరుస్తుంది అని ఆ వాయిదాలు వేసుకోవడం జరిపోయింది కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయడం జరిగిపోలేదు వైజాగ్ నుంచి ప్రైవేటీకరణ చేయ చేయలేకపోయారు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాంటప్పుడు నైజాం ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఉందో అది కూడా ఇప్పుడు ప్రభుత్వాలప్పుడు గత గత మూడు ప్రభుత్వాల నుంచి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఏ ప్రభుత్వంలో ఇది సహకారం ఏందంటారా ఏ ప్రభుత్వంలో కాలేదు అలాంటప్పుడు జనానంది కూనా నాయకులు గోపి గారు మీరు చెప్పిన ఇప్పుడు వైజాగ్ స్టీల్ కానీ ఒకటి చెప్తున్నాను దీనిలో ఈ సబ్జెక్ట్లో రాంది ఒకటి ఉంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ అది మనకు దగ్గర్లోనే ఉంది రామగుండంలో ఉంది దాన్ని రీఓపెన్ చేస్తారు నరేంద్ర మోడీ గారు వచ్చి నేను రేవంత్ రెడ్డి కానీ అసలు స్టేట్ గవర్నమెంట్ నేను క్వశ్చన్ చేస్తలేను చలో నరేంద్ర మోడీ గారు రేపు కాంటాక్ట్ చేస్తాను నేను ఇప్పుడు ఇక్కడ వాట్ హాట్ టాపిక్ కంటెంట్ రిలేటెడ్ది అరవింద్ అరవింద్ గారు అక్కడ నిజామాబాద్లో ఆయన ఉన్నప్పుడు ఆయన ఆయన కూడా చెప్పారు ప్రామిస్ చేసారు వాళ్ళు ఎందుకు మేనిఫెస్టో పెట్టలేదు అరే సార్ ఒకటి ఉంటే నేను ఓపెన్గా చాలని చెప్తున్నా నాకు దాని దత్తతీయమండి నాకు నా అడ్వకేట్స్ ఉపయోగించి నేను దత్తత తీసుకుని రీఓపెన్ చేయిస్తా లేదంటే గవర్నమెంట్ చదగదే ప్రూవ్ చేసుకోమనండి లేకపోతే నాకు ప్రైవేట్కి ఇవ్వండి ఇవన్నీ డబ్బులు ఇచ్చాను ఇవ్వండి నేను కూడా కార్మికుని దాన్ని పని చేసుకుంటా షేర్ తీసుకుంటా నేను ఓపెన్ రీ ఓపెన్ చేయించుకుంటాను అని నాకు అత లీగల్గా నేను రీఓపన్ కూడా ఆర్డర్ తీసుకుంటాను రీఓపెన్ చేసుకుంటా షేర్ సేల్స్ పెడతా ఓపెన్ జ్యుడిషియరీకి నేను ఇచ్చేస్తా నేను చెప్పేసి నేను మనం మాట్లాడుకుంటాం దిస్ ఈజ్ అ వెరీ ఫ్యాక్ట్ నేను స్వార్థం మాట్లాడతాను సార్ మీరు అన్నది స్టీల్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ ఇష్యూ అది ఇంకా చాలా దాని పరిధి ఎక్కువ ఉంటుంది స్కోప్ వైజాగ్ కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు దానికి స్కోప్ తక్కువ రిస్క్ అని భయపడిపోయారు అండి యాక్చువల్లీ దాన్ని ఓపెన్ చేయాలి ఎనభై వేల మంది కార్మికుల జీవితాలు కదా వాళ్ళ లైఫ్ కదా నేనేం నేను ఏంట్లా కాంటాక్ట్ చేయాలి నాకు ముఖ్యమంత్రి పదవి అవుతుంది ఏమద్దు వాళ్ళు ఏవైతే బా బాధపడుతుర్రో వాళ్ళకి ఫుడ్ దొరకాలి ఫ్యాక్టరీ దగ్గర మాట్లాడదాం వాళ్ళ చరిత్రలు చెప్తారు ఒక గంట సెప్ట్ టైం ఇవ్వండి లైవ్ పెడతాము వ్యూస్ వచ్చా రాకుండా మీరు నాకు కోఆపరేట్ చేయండి ఇంత కష్టం ఉందండి అప్పుడు బతికింది ఎట్లా చక్కెర ఎట్లా పంపిణింది అడగండి ఎవరు జరిగారు ఇప్పుడు అప్పుడు చిన్నపిల్లాడు ఉండే అరవింద్ గారు ఆయన చక్కెర ఎక్కడికి వచ్చి అడగండి ఇప్పుడు వీళ్ళని అడగండి కేటీఆర్ గారు చక్కెర ఎక్కడికి వెళ్ళి తిన్నావు అని అడగండి అర్థమైందా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నాకు తెలుసు అండి మహారాష్ట్రలో వై దే హాఫ్ నెగ్లెక్ట్ అంటే అక్కడ ఇన్కమ్ సోర్స్ తక్కువ షార్ట్ టర్మ్లో ఇన్కమ్ రావాలని ప్రతి పొలిటిషియను అవినీతి కరప్షన్ పొలిటికల్ కరప్షన్లా మన తెలంగాణలో చాలా స్మార్ట్ లీడర్స్ ఉన్నారు పొలిటికల్ కరప్షన్ చేయడంలా ఎవ్వరు నేను పేరు చెప్పాల్సోలేదు తప్పు చేస్తున్నారు వాళ్ళు ట్రైన్స్ కూడా ఆగట్లేదు ఎక్కడ ఆగాలో ట్రైన్స్ ఆగట్లేదు ఎక్కడ ఏం చేయాలో చేయట్లేదు ఎక్కడ ఫ్లైట్స్ పెట్టాలో పెట్టట్లేదు ట్రాన్స్పోర్టేషన్ చేయట్లేదు ఫాల్స్ బ్రిడ్జెస్ కడుతుర్రు దాంతో ఉపయోగం లేదు ఎక్కడ వాటర్ ఫెసిలిటీస్ పెట్టాలో పెట్టట్లేదండి ఇలా రాంగ్ వాళ్ళకి ఏది లబ్ధి వారితో వాళ్ళే చేస్తురు సార్ ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నాది రికార్డ్ చేసుకోండి నేను దేనికన్నా దానికి ఉంటా నిజాం షుగర్ని ఎట్లయినా ఓపెన్ చేయాలి చేయకపోతే నాలాంటి వని మీరు వాళ్ళ గవర్నమెంట్ చేతగా అని చెప్పి నాకు రాసిమని నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్